పల్నాడు జిల్లా చిలకలూరుపేట బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. జాతీయ రహదారి సైతం కనుచూపు మేర జనసంద్రంగా మారింది. వృద్ధులు, మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు కూటమి పార్టీల జెండాలతో బొప్పూడి వైపు కదిలారు. సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అవినీతికి చర్మగీతం పాడాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర మంత్రులు ఒకరిని మించి ఒకరు అవినీతిలో పోటీ పడ్డారన్నారు. జగన్, షర్మిల వేరువేరు కాదని, ఇద్దరు ఒకటేనని అన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. చంద్రబాబు సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమని, వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా ఆయనకు మద్దతుగా నిలవాలన్నారు. ఆంధ్రకే మేరే ప్యారే భాయ్యో బహనో, ఆప్ యే గల్తీ కభీ మత్ కర్నా కి ఆంధ్ర మే జగన్ కీ పార్టీ ఆర్ కాంగ్రెస్ పార్టీ అలగ్ హై. ये दोनों एक ही है, एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिलीभगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले. तो ये दोनों की चालाकी है, ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है, कोई गलती मत करना. आंध्र राष्ट्र प्रजलु मीरु गमनिंचवलसिनटुवंटि विषयं, इक्कड कांग्रेस पार्टी मरियु वैएसआरसीपी वेरु वेरु पार्टीलु कादु, रेंडु पार्टीलु कूडा ओके वरलो उन्नटुवंटि खड्गालु. ई रेंडु पार्टीलु ఒకే కుటుంబం నుండి వచ్చినటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఇక్కడ చాలా తెలివిగా వైఎస్ఆర్సీపీ మరి వారి మీద ఉన్నటువంటి ఏదైతే కోపం ఉంటుందో ప్రజల మనసుల్లో, దాన్ని నెమ్మదిగా కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చూస్తున్నారు. కనుక మీరు తెలివిగా అటు చీలకుండ మన ఓటు ఎటు పోకుండా మీరందరూ జాగ్రత్తగా ఎన్డీఏకే మీరు ఓటు వేయాలి. జనసేన అధ్యక్షుడు పవన్ మాట్లాడుతూ, గంగమ్మ తల్లి హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేదనిచ్చిందో మోడీ రాక ఎన్డీఏ పునకలయిక 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ఆనందాన్నిచ్చిందన్నారు. జరగబోయేది కురుక్షేత్రం, ఈ యుద్ధంలో ధర్మానిదే విజయం, కూటమిదే పీఠం, నేను దేవదత్వం పూరించానని పవన్ అన్నారు. ఈ ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మంది ప్రజలకి ఆనందాన్నిచ్చింది. దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2014లో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది. ఈరోజున ఇక్కడ 2024లో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది. దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది. ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి. ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి, మన కష్టాలకు భుజం కాయడానికి వచ్చిన మోదీ గారికి, 5 కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలుకుదాం. నేను తాడేపల్లిగూడెం సభలోనే చెప్పాను, ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని. అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే, నేను దేవదత్తం అన్నాను కానీ పాంచజన్యం అనలేదు. అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే. అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు, గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు.
ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం, ఈ యుద్ధం ఫలితం, ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ఐదేళ్ల విధ్వంస పాలన దురహంకార ప్రవర్తనతో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయిందని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మేమందరం కలిశాం, కుప్పకూలిన రాష్ట్రాన్ని మేమందరం కలిసి నిలబెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ పాలనలో ప్రపంచ వేదికపై భారత్ దూసుకుపోతుందన్నారు. ప్రజల అవకాశం ఇస్తే ఈ అభివృద్ధిని ఈ రాష్ట్రంలో కూడా చేసి చూపించి వారి జీవితాల్లో వెలుగులు తెస్తామని, మార్పు చూపిస్తామని ప్రకటించారు. భారీ బహిరంగ సభలో మోదీ సమక్షంలో ప్రసంగించిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు. మోదీని ప్రశంసల్లో ముంచెత్తుతూ, మరొకవైపు కక్షా విధ్వంసం, అవినీతి, దోపిడీలకు జగన్ పర్యాయ పదమని అన్నారు. ఒక మంచి రాజధాని నగరం నిర్మించుకోవాలని మనం ప్రయత్నిస్తే జగన్ మూడు ముక్కలాట పేరుతో సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. మోదీ అంటే సమక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం. సహజ వనరుని దోచేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి అతని ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధతో కాటేశాడు, పెట్టుబడులు తరిమేశాడు. ఐదేళ్లలో రోడ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అభివృద్ధి అన్నమాటే లేదు. ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు. అంతటా గంజాయి, అశాంతి, అభద్రత, ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు. విధ్వంసమే తన విధానమై రాష్ట్రాన్ని కూల్చేశాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు. కక్ష సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని, మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు. చివరికి జగన్ అధికార దాహానికి వంచనకు బాబాయి బలయ్యాడు. ఇద్దరు చెల్లెళ్ళు సైతం రోడ్డెక్కి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు. జగన్కు ఓటు ఇద్దని సొంత చెల్లెళ్ళే చెప్పారంటే 5 కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను.